నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు ఫ్లాక్ సీడ్స్ పౌడర్ ప్రిపేర్ చేద్దాం. ఫ్లాక్ సీడ్స్ కార పొడి ప్రిపేర్ చేస్తారు కదా, మనం రైస్ లోకి టిఫిన్ లోకి తింటాం, ఆ పౌడర్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దాం. फ्लैक्स सीड्स पाउडर की कावास पदार्थ चूदी. फ्लैक्स सीड्स कोबरी धनिया एंडमिर्ची वेल्लुलिपायल इंका पच्चिशनग पप्पु चिन्न निम्मकाय सैजंत चिंतपंडु साल्ट मिनपप्पु कोद्दिगा जीलकर्र मेंतुलु करिवेपाकु. मनं फ्लैक्स सीड्स इंका नुव्वुलु इवन्नी वन बै वन फ्राई चेसुकुंदां. इप्पुडु पैन पेको स्टव वेगनी विथट आई फ्रई चमकने फ्रई चवाली अभी अला फस्ट नुव्वल फ्रई चंद इला फ्रई चवाली को कलर चेजे वरकू चवाली सिम लोवाली. ఒక ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ చేసుకొని తింటే టేస్టీగా ఉండదు కాబట్టి అందులో నువ్వులు కొబ్బరి ఇంకా ఈ పోపులు ఎండుమిర్చి అన్ని కలిపి ఫ్రై చేసుకొని మనం మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకొని తింటే టేస్టీగా ఉంటదన్నమాట. ఇది సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటాం కదండి. ఇంకో pan పెట్టుకొని ఇందులో ఫ్లాక్స్ సీడ్స్ ఫ్రై చేసుకోవచ్చు, మనకి టైం సేవ్ అవుతుంది. రెండు ఫ్రై అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్స్ సిమ్ లో పెట్టుకోవాలి, ఈ నువ్వులు కూడా సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్ అయితే ఎక్కువ సేపు ఫ్రై చేయకూడదు. ఫ్లాక్స్ సీడ్స్ జస్ట్ చిటపటలు ఆడే వరకు ఫ్రై చేస్తే సరిపోద్ది. ఈ ఫ్లాక్స్ సీడ్స్ కారపొడి తినడం వల్ల బ్రెయిన్ కి హార్ట్ కి చాలా మంచిదన్నమాట. ఇంకా జుట్టు పెరగడానికి, స్కిన్ బాగుండడానికి, బోన్స్ స్ట్రెంగ్థన్ అవడానికి ఈ ఫ్లాక్స్ సీడ్స్ చాలా హెల్ప్ అవుతాయి. ఇప్పుడు ఈ నువ్వులు ఫ్లాక్స్ సీడ్స్ రెండు ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు వేరే బౌల్లోకి తీసేసుకుందాం. ఈ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్లో నువ్వులు ఇంకా కొబ్బరి పోపులు ఇవన్నీ వేయడం వల్ల వాటి బెనిఫిట్స్ కూడా మనకి హెల్ప్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు పచ్చి కొబ్బరి కూడా ఫ్రై చేసేసుకుందాం. ఇది ఫ్రై అవుతుంటుంది. పక్క స్టవ్ మీద మనం ధనియాలు ఇంకా పచ్చిశనగపప్పు మినపప్పు అన్ని ఫ్రై చేసుకోవచ్చు. కావాలంటే కొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చు. నేను వితౌట్ ఆయిల్ ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు పచ్చిశనగపప్పు మనం ఫ్రై చేసుకోవచ్చు. ఈ పౌడర్ మనకి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 1 మంత్ వరకు స్టోరేజ్ ఉంటుందండి. ప్రెగ్నెంట్ ఉమెన్ ఇంకా థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు వీళ్ళు డాక్టర్ని సంప్రదించి మాత్రమే ఈ పౌడర్ని యూజ్ చేయండి. మిగతా అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు పర్ డే 1 టేబుల్ స్పూన్ నుంచి 1.5 టేబుల్ స్పూన్ వరకు యూజ్ చేయొచ్చు. ఈ పచ్చిశనగపప్పు హాఫ్ ఫ్రై అయ్యాక మినపప్పు ధనియాలు వేసుకుందాం. ఇప్పుడు పచ్చిశనగపప్పు హాఫ్ ఫ్రై అయిందండి. మనం ధనియాలు కూడా వేసేద్దాం. ఇప్పుడు ఇందులోనే మనం ఎండుమిరపకాయలు కూడా వేసేద్దాం. నేను ఇక్కడ ఒక 15 వరకు తీసుకున్నాను ఎండుమిరపకాయలు వేసేస్తున్నాను. ఇది కావాలంటే తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు, మన ఇష్టం, మనం తినే స్పైసీనెస్ని బట్టి. ఇంకా ఇందులో మినపప్పు, కొద్దిగా మెంతులు, జీలకర్ర, ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కావాలంటే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవచ్చు మనం ఇందులో. ఇందులో పల్లీలు మిరియాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లాస్ట్లో ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఈ ఫ్లాక్స్ సీడ్స్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ప్రెజెంట్ బయట సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే సడన్ గా హార్ట్ అటాక్లు వచ్చేస్తున్నాయి. ఏజ్ తో సంబంధం లేకుండా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరికీ కూడా చాలా మందికి సడన్ గా హార్ట్ అటాక్లు వచ్చేస్తున్నాయి. దాన్ని మనం ప్రివెంట్ చేసుకోవాలన్నా క్యూర్ చేసుకోవాలన్నా ఈ ఫ్లాక్స్ సీడ్స్ మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ కొబ్బరి ఫ్రై అయిపోయింది, స్టవ్ కట్టేస్తున్నాను, వేరే దాంట్లో తీసేసుకుంటాను. హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని ఈ ఫ్లాక్స్ సీడ్స్ తో మనకి క్లియర్ అవుతాయి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ వాడడం వల్ల మనకి ఎన్నో లాభాలు ఉన్నాయి. జుట్టుకి ఇంకా ఆడపిల్లలకి పీసీఓడి ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవుతాయి.
కానీ మనం రెగ్యులర్ గా మనం వాడాలి ప్రతిరోజు మన డైట్ లో తీసుకుంటే మనకి యూస్ఫుల్ ఉంటుంది అప్పుడప్పుడు వాడినా ఏం ఉపయోగం ఉండదు పిల్లలకి రెగ్యులర్ గా మనం టిఫిన్స్ లోకి ఇలా రైస్ లోకి ఇస్తూ ఉండాలి ప్రతిరోజు భోజనం చేసేటప్పుడు ఫస్ట్ రెండు ముద్దల్లో ఈ అవిసె గింజల పౌడర్ కలుపుకొని తింటే చాలా మంచిదన్నమాట ఈ ఫ్రై అవుతనే కదండి ఇందులోనే మనం పెరుగు పైరు పొట్టుతోనే వేసుకోవచ్చు పొట్టు తీసేసనే వేసుకోవచ్చు ఇక్కడ వెల్లుల్లిపాయలు 5-6 రెబ్బలు వేసానండి మనం చింతపండు కూడా తీసుకున్నాం కదా చింతపండు ఇంకా కరివేపాకు ఇవి కూడా ఇందులో వేసేద్దాం ఈ కరివేపాకు ముందుగానే మనం కడిగేసి ఆరబెట్టేసుకోవాలి తడి ఉండకూడదు ఎందుకంటే పౌడర్ ని మనం నిల్వ ఉంచుతున్నాం కదా అందుకని ఇప్పుడు ఈ చింతపండు కూడా మనం ఇలా కొద్దిగా సెపరేట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా వేసేసుకోవచ్చు కొద్దిగా టేస్ట్ కోసం ఈ చింతపండు వెల్లుల్లిపాయలు మొత్తం అన్ని ఫ్రై చేశాక చల్లార పెట్టేసుకొని అప్పుడు మిక్సీ పట్టుకుందాం కొద్దిగా salt కూడా వేసుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు వేద్దాం salt మొత్తం ఫ్రై అయిపోయాయండి ఇవి మనం ఒక ప్లేట్ లోకి వేసుకొని చల్లార పెట్టేసుకుందాం స్టవ్ కట్టేసి అన్ని చల్లార పెట్టేసాం కదండి ఇప్పుడు మనం నువ్వులు మిక్సీ పట్టేద్దాం ఫస్ట్ నువ్వులు ఇలా పౌడర్ చేసుకొని మరి సాఫ్ట్ గా అక్కర్లేదు ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్స్ వేసేద్దామండి ఇప్పుడు కొబ్బరి కూడా మిక్సీ పెట్టేద్దాం ఎండు కొబ్బరి కూడా పౌడర్ చేసుకున్నామండి ఎండు కొబ్బరి ఇలా పౌడర్ చేసుకుంటే సరిపోద్దండి ఇంకా పౌడర్ చేసుకుంటే ఇందులో ఆయిల్ ఉంటుంది ఆయిల్ బయటకు వచ్చేసి మనకి పేస్ట్ లా అయిపోద్దమట పౌడర్ మనకి కొంచెం అప్పుడు తడి పొడిగా వస్తుంది నువ్వులు కూడా అంతే నువ్వులు కూడా బాగా పౌడర్ చేస్తే అందులో ఆయిల్ ఉంటుంది కదా అది బయటకు వచ్చేస్తుంది మనకి బాగా ముద్ద ముద్దల్లా వచ్చేస్తుంది నువ్వులు ఇందులో చింతపండు వెల్లుల్లిపాయలు పక్కకు తీసేస్తానండి లాస్ట్ లో వేస్తాను ఇప్పుడు పోపులన్నీ మిక్సీ పట్టేయచ్చు నేను ఈ కప్ తో నేను ఫ్లాక్స్ సీడ్స్ ఇంకా ఎండు కొబ్బరి ఇంకా నువ్వులు తీసుకున్నాను ఈక్వల్ గా తీసుకున్నాను మిగతావన్నీ రెగ్యులర్ గా పోపులో వేసేసేవే కదా మనం ఉప్మాలో వేస్తాం కర్రీస్లో వేస్తాం అవన్నీ నేను 1/4 కప్పే తీసుకున్నాను ఈ పచ్చిశనగపప్పు మినప్పప్పు అన్నీ ఒక టేబుల్ స్పూన్ మాత్రమే తీసుకున్నాను అవిసె గింజలు 1 కప్పు నువ్వులు 1 కప్పు పచ్చికొబ్బరి 1 కప్పు తీసుకున్నాను ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలు చింతపండు వేసేద్దాం వెల్లుల్లిపాయలు కొంచెం కట్ చేసేద్దాం ఇలా పౌడర్ అయిపోయిందండి ఇప్పుడు వేసేస్తున్నాను ఇందులో salt కూడా వేసుకోవాలండి మీకు ఎక్కువ కావాలనిపిస్తే ఎక్కువ వేసుకోండి నేనైతే కొద్దిగా తక్కువ వేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసేద్దాం ఈ అవిసె గింజల పౌడర్ని మనం కర్రీస్ లో కూడా జల్లుకోవచ్చు చూసారు కదండి మనకి హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇంకా జుట్టు పెరగాలంటే మనం ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ యూస్ చేయొచ్చు చాలా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా మీకు ఇది క్యూర్ చేస్తుంది ప్రివెంట్ చేస్తుంది మీరు ట్రై చేయండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై